Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakhamba. We've been here, we've been there, Vekas been just everywhere. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జోరుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇష్టారీతిన భవన నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సర్కారు మారినా అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అసలు ఒక్క అక్రమ నిర్మాణంపై కూడా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారింది. సిటీలో సగానికి పైనే అధికారుల అనుమతులతోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవి రుణా పరిధిలో అంటూ తప్పించుకుపోవడం వీళ్లకు అలవాటైపోయింది. కమిషనర్ స్థాయి అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం తప్ప వీళ్లు శాఖాపరంగా అక్రమాలు అన్నీ గుర్తించి చర్యలు తీసుకున్న దాఖలాలు మచ్చుకు ఒక్కటైనా లేదంటే ఆశ్చర్యం కలక్క మానదు. గత వైసీపీ పాలనలోని చివరి రోజుల్లో పలువురు నేతలు అక్రమ కట్టడాలను ప్రోత్సహించి జేబులు నింపుకున్నారు. అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ముడుపులు ముడితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారి వంకే చూడటం లేదు. ముడుపులు ముట్టకపోతే వారిపై హడావుడి చేస్తున్నారు. మరోవైపు డివిజన్ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఇల్లు మాదే, ఈ ఇల్లు మాదే అంటూ వాళ్ల జోలికి వెళ్లకుండా చూసుకుంటూ అక్రమ కట్టడందారుల నుంచి జేబులు నింపుకుంటున్నారు. అనుమతి ఒకలా తీసుకుని మరోలా నిర్మాణం చేపడుతున్నా మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీల్లో విచ్చలవిడిగా బహుళ అంతస్తులు వెలుగు చూస్తున్నాయి. అయితే నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అధికారుల చేతులు తడుపుతూ అధికార పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధుల అండతో 3 సెల్లార్లు 6 బహుళ అంతస్తులు యథేచ్ఛగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017 ప్రకారం నిబంధనలు పాటించిన వారికి బిల్డర్ లైసెన్స్ మంజూరు చేయకూడదు. కానీ ఇక్కడ ఆ నిబంధనలు కూడా అమలు జరిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఇప్పటికైనా రాజమండ్రిలో అక్రమ నిర్మాణాలు ఆపాలని కోరుతున్నారు జిల్లావాసులు.